మహబూబాబాద్ పట్టణంలోని అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బజార్ ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డాడు. బీరువలో దాచిన 2600 రూపాయల నగదు, బంగారు నెక్లెస్, చెవు బుట్టలు, 2 ఉంగరాలు తదితర నగలను ఉడాయించాడు. అయితే నిందితుడు ఈ వస్తువులను అమ్ముటకు తీసుకుని వస్తుండగా పోలీసులకు చిక్కాడు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపడ్డారు. పత్తిపాక రోడ్లో పైపర్ టౌన్ పత్తిపాక రోడ్లో వెహికల్ చెక్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తారసపడడం జరిగింది. అతని పేరు గిద్దెల దుర్గప్రసాద్, తండ్రి వెంకటయ్య, ఇది పత్తిపాకే. ఈయన గత సంవత్సరం అంటే డిసెంబర్ 31, 2020 రోజు వెంకటేశ్వర బజార్లోని ఒక ఇంటిలో తాళం వేసిన ఇంట్లో ఇంట్లో ఎవరు లేని చూసి ఆ తలుపు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి అక్కడ దాదాపు 136,000 రూపాయల వెండి, అంటే కిలో వెండి, అదేవిధంగా 3 తులాల బంగారం, అదేవిధంగా 26,000 రూపాయల క్యాష్ కూడా దొంగిలించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇతను ఉన్న ప్రాపర్టీని ఈరోజు అమ్ముదామని మైపట్ టౌన్ తీసుకొస్తుంటే వెయిట్ చెక్లో ఆయన వద్ద సీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ వ్యక్తి ఇంతకుముందు 2 కేసులు బైక్ దొంగతనం ఒకటి, అదేవిధంగా 3 దొంగతనం ప్రాపర్టీ అఫెన్స్ కూడా ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇది అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది.